చింతలపూడిలో దళితుల వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి బాపట్ల ఎంపీ నందికం సురేష్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే విఆర్ ఎలిజా మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలహ రవికుమార్ పాల్గొన్నారు ఏలూరు జిల్లా చింత్రపూడిలో దళితులు ఆత్మీయ వనభోజన కార్యక్రమం పాల్గొనడంలో పాల్గొన్న నందిగం సురేష్ మాజీ ముఖ్యమంత్రి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చింత్రపూడిలో నందిగం దళితులందరం ఐక్యంగా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాము మా భవిష్యత్తుని మార్చబోతున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ముఖ్యమంత్రిగా చూస్తాము నందిగం కార్తీక మాసంలో అందరం కూడా ముఖ్యంగా మా మహిళలు కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని వాళ్ళంతా కూడా హెల్తీగా ఉండాలని చెప్పేసి పూజలు చేస్తూ ఉంటాము అలానే అందరూ కూడా అంటే బంధువులు అందరూ కలిసి ఆత్మీయులు ఆప్తులు అందరూ కలిసి చక్కగా వనభోజనాలు అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోయి టెక్నాలజీ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరం కూడా ఒక ఇంట్లో నాలుగు ఫోన్లు ఉంటే నలుగురు నాలుగు ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నామే తప్ప హ్యాపీగా మాట్లాడుకునే సందర్భాలు కుటుంబాల్లో చాలా తక్కువ ఉంటున్నాయి సో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి ఒక చక్కటి షేరింగ్ అనమాట ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఉన్న ఆప్యాయతలు అనుబంధాలు పంచుకునే అవకాశం ఈ కార్తీక మాసంలో రావడం అందరం కూడా షేర్ చేసుకోవడం ఆ సందర్భంగా నన్ను మన గౌరవ శాసనసభ్యులు ఎలీజా గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం నేను రావడం జరిగిందండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పట్టుకున్న భయంలో ఆ ప్రస్టేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు నాయుడు అనేవాడికి సిగ్గు శరం సివి నేత్రని వదిలేసి బతుకుతున్నాడు వీధుల్లో గజ్జి కుక్క కంటే దారుణంగా బతుకుతున్నాడు చీఇచ్చా అని ఉమ్మోస్తున్నారు ముఖాన ఉమ్మూసినా కానీ ఇంకా బతుకున్నాడు చంద్రబాబు నాయుడు హిందూ బతుకున్నాడు నాకైతే అర్థం కావట్లేదు ఆ బతుకు మనుషులు ఎవరో బతకరు కుక్క తప్ప ఇంకొక ఇంకొక జాతికి సంబంధించిన ఎవరి ఎవరో బతకరు కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అరే ఒరే అనే భాష మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాడు అనేవాడు ఒక పరికమాల సన్నాసి వెధవ వాడికి పుట్టినోడు కొడుకు వాడికి పుట్టిన కొడుకు ఆడున్నాడు లోకేష్ గారు ఆఫ్ మైండ్ మైండ్గా ఆడొక దరిద్రుడు నిష్ట దరిద్రులు ఈ రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం అంతా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఈ చంద్రబాబు గడికి కానీ వాడి కొడుకు కానీ సిగ్గు శారం శివునేత్రులన్నీ వదిలేసి చేసిన దాన్ని వీడిది పెద్ద అన్నట్టు తయారై వీళ్ళందరూ తిరుగుతూ ఉన్నాడు వీళ్ళతోడు పవన్ కళ్యాణ్ అనేవాడు వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఛాయశక్తులు మనం కృషి చేయాలని చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చున్నారు సాయంత్రానికి ఆ వంతెనమే కూర్చొని ముచ్చటాడుకుంటారు చూసారా పని పనికి మళ్ళీ వాళ్ళందరూ కలిసి అలాంటి మీటింగ్ పెడతా ఉన్నారు ఈ నైట్ అంతా చలికాలం అంటే కుక్కల మీటింగ్ పెడతాయి అంట ఏమని పొద్దున్న ఎండ ఉంది కాదని చెప్పి నైట్ సెలావుగానే రేపు పొద్దున్న ఏదో రకంగా మన డబ్బులన్నీ బోగేసుకొని మనం హుద్పుడుకు వందాం అనుకోండి అంట ఈ ఎండ తగలగానే మర్చిపోతాయి అంట కాబట్టి ఈ చలికాలం మీటింగు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మానేయాలి వీళ్ళందరూ మానేసి ప్రజలకు మేలు చేయగలిగే పరిస్థితి ఏమైనా ఉందా ప్రజలకు చేయగలం అనే భావం ఏర్పరచుకొని పని చేస్తే బాగానే ఉంటుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు అరే అన్నంత మాత్రం ఏకలేన ఓడతాయా రాలతాయా